నమస్తే మిత్రులారా, మన జాతీయ చిహ్నాలని, ఈ దేశంలో ఉండే దేవతామూర్తుల చిహ్నాలని ఇంతకు ముందు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి దానికి భిన్నంగా ఇప్పుడు ఈ దేశాన్ని హింస వైపు, ఉన్మాదం వైపు నడిపించాలనుకుంటున్నటువంటి శక్తులు ఏ రకంగా మార్చేస్తున్నారో నేను ఇక్కడ చూపిస్తాను. మన యొక్క జాతీయ చిహ్నం అశోక ధర్మచక్రం మరియు మూడు సింహాలు మనం మొదటి నుంచి చూస్తున్నటువంటిది. ఇది ఒకసారి పరిశీలనగా చూడండి, అందులో ఎక్కడ కూడా క్రౌర్యం, హింస అవేమి కనపడవు. తర్వాత ఈ మధ్యకాలంలో పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు భావజాలానికి అనుగుణంగా రూపొందించినటువంటి జాతీయ చిహ్నం దాని మార్పులు చేసిన దాన్ని చూడండి ఒకసారి. క్రౌర్యం, హింస, అదేవిధంగా చాలా రౌద్రంగా కళ్ళు తెరిచి, నోరు తెరిచి, పళ్ళు పటపట కొరుకుతూ ఉన్నటువంటి సింహాన్ని ఇక్కడ చేర్చారు. అంటే అంతకుముందు ఉన్న దాన్ని పూర్తిగా మార్చేసి దాని కాన్సెప్ట్నే మార్చేసినటువంటి పరిస్థితి. అశోకుడి దాంట్లో ఉన్నటువంటి అహింస అటువంటివి ఏమి కూడా అందులో లేకుండా మార్చేశారు. జాతీయ చిహ్నాలను మార్చడంతో వాళ్ళు పరిమితం కాలేదు, చివరికి హిందూ మత చిహ్నాలను కూడా మార్చేశారు. శ్రీరామచంద్రుడు అనగానే మనం సీతా సమేత రాముణ్ణి మనం అనేక దశాబ్దాలుగా చూస్తున్నాం, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. రాముడు అనగానే సీతా సమేత రాముడుగా కనపడతాడు, చాలా సౌమ్యుడిగా కనపడతాడు, దయాగుణంతో కనపడతాడు, ఆ రకంగా ఆయన ప్రత్యేకంగా శాంతవదనంతో కనపడతారు. ఈ రాముడే మనం ఈ రోజు వరకు చూసాం, కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏ రాముడిని పరిచయం చేస్తున్నారు, సిక్స్ ప్యాక్ రాముడు అనే దాంతో మొదలుపెట్టి రౌద్రము, క్రౌర్యము, హింస కనిపించేటువంటి పద్ధతుల్లో శ్రీరాముడి యొక్క ఆహార్యాన్ని కూడా మార్చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు శ్రీరామ్ అనగానే జై శ్రీరామ్ అంటున్నారు, ఉత్తరాది నుంచి పట్టుకొచ్చినటువంటి ఒక మతపరమైనటువంటి స్లోగన్ ని. అసలైతే సీతారాములు సీతారాం అనేవాళ్ళు, ఇప్పుడు సీతారాంలో సీతను తీసేసి సీత లేని రాముడుగా తయారు చేసి చివరికి జై శ్రీరామ్ గా మార్చి ఒక రకమైనటువంటి ఈ ప్రత్యామ్నాయ సింబల్ ను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. రాముడు యొక్క గుణగణాలని పోలి ఉండేలాగా ఆయన యొక్క ఫోటో కనపడటం ఏంటి, దానికి భిన్నంగా ఆయన గుణగణాల గురించి ఇంతకాలం చెప్తున్నటువంటి దానికి భిన్నంగా ఇప్పుడు చూపిస్తున్నటువంటి రాముడి యొక్క విగ్రహం ఆ ఫోటో ఏంటి చూడండి. ఎందుకు ఈ రకంగా వారి యొక్క చిత్రపటాలని మారుస్తున్నారు, ఇంతకు ముందు లేని విధంగా ఎందుకు తయారు చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి? ఆ రకంగా మెజారిటీ హిందూ మత ప్రజల్ని అవమానించటం లేదు, వారిని అవమానించడం కాదా, వీరి ఎజెండా ప్రకారం వాటిని మార్చటం ఎవరిచ్చారు, వీరికి హక్కు. మరొకటి హనుమంతుడు విగ్రహం, ఆంజనేయులు వారి విగ్రహం అనగానే అది కూడా ప్రశాంతంగా కనబడుతుంది, రామబంటుగా ఉంటాడు, కానీ ఇది అసలు విగ్రహం మనకు ప్రతి చోట కనపడేది. ఒకసారి చూడండి, మనం చిన్నప్పటి నుంచి లేదు అనేక దశాబ్దాలను చూస్తున్నది ఇదే కదా. ఈ 5-10 ఏళ్ల కాలంలో, ఈ మధ్య కాలంలో స్టిక్కర్లు తయారు చేసి అంటిస్తున్నారు. ఇది చూడండి కొత్తగా వచ్చినటువంటి హనుమంతుడు, ఇందులో కూడా రౌద్రము, హింస, ఆగ్రహం, కోపం ప్రతిబింబిస్తూ హనుమంతుడు అంటే ఇక ఈ లక్షణాలే ఉంటాయి ఇతనిలో అనేటువంటి పద్ధతులను చూపిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చివరికి రాజుల మీద కూడా పడ్డారు. ఈ దేశంలో అనేక మంది రాజులు ఉన్నారు, అందులో మరాఠా రాజు కూడా శివాజీ మన అందరికి తెలుసు. శివాజీ ఒక సెక్యులర్ రాజు, ఆయన అక్కడ ఆయన యుద్ధాలు చేసినప్పటికీ మరాఠా రాజుల మీద కూడా యుద్ధాలు చేశాడు, ఆయన పరిపాలన చేశాడు, ఆయన పరిపాలన ప్రత్యేకమైంది. ఈరోజు ఆయన ఫోటోలు చూడంగానే మనం శివాజీ అనగానే మనం నెట్ లో చూసినా లేదు అంతకుముందు మనం అనేక పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న అనేక గ్రంథాల్లో చూసినా కూడా శివాజీ అనగానే మనకి ఇగో ఈ ఫోటోలు కనపడతాయి, ఇలా కనపడతాడు. కానీ ఇప్పుడు శివాజీని ఎలా మార్చేశారు, దాంట్లో కూడా క్రోధం, క్రౌర్యం, అదేవిధంగా అసహనం, కోపం, రౌద్రం కనిపించేలాగా శివాజీని మార్చేశారు. అంటే ఎక్కడ చూసినా హింసని ప్రేరేపించటం, క్రౌర్యాన్ని ప్రేరేపించటం, మంచిగా ఉన్నవాళ్ళందరినీ చెడ్డగా మార్చటం, అహింసతో ఉన్న ఫోటోలను హింసాయుతంగా మార్చటం, శాంతమూర్తులుగా ఉన్నవాళ్ళని యుద్ధోన్మాదులుగా, ఉన్మాదంతో ఉన్నవాళ్ళుగా మార్చటం ఈ రకంగా చూపిస్తున్నారు. అంటే మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చరిత్రను వక్రీకరించటం, దేవతామూర్తులను వక్రీకరించటం, చివరికి మన భారత జాతీయ చిహ్నాలను మార్చటం, రాజుల్ని మార్చటం, ఈ రకమైనటువంటి ఎజెండా అంతా ఏంటంటే తన యొక్క హింసాత్మక ఎజెండాని, ఉన్మాదపు ఎజెండాని, దుర్మార్గపు ఎజెండాని, హింసని రెచ్చగొట్టేటువంటి ఎజెండాని దానికి అనుగుణంగా అందరినీ మార్చటం, మార్చి చూపించటం, చరిత్రని పూర్తిగా తల్లకిందులుగా చూపించటం అనేది చేస్తున్నారు. కాబట్టి మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలు కాబట్టి మనం రోజు చూస్తున్నాయే, గమనిస్తున్నాయే, ఆ మార్పుని అందరూ కూడా చూస్తున్నారు. కానీ ప్రత్యేకంగా ఒకసారి మనం దగ్గరగా పరిశీలన చేస్తే, విశ్లేషణ చేసి చూస్తే ఈ మార్పు కనపడుతుంది. కాబట్టి దేశ రాజకీయాల కోసం, వీటన్నిటినీ రాజ్యాధికారం కోసం
వీటిని ఈ రకంగా మార్చుకోవడం కోసం స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలతో వక్రీకరిస్తున్నటువంటి దీన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.